హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం శానిటేషన్ సెక్రటరీ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ వైరల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మోడల్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారతదేశంలో తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు ఏది? వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ 3, హెచ్బీవీ వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ని మొట్టమొదటిగా జన్యుపరంగా తయారు చేశారు భారత్లో అంటే హెచ్బీవీ అనేటువంటి వ్యాక్సిన్. నెక్స్ట్ సెకండ్ వన్, కింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది? లేదా చికెన్ పాక్స్ని కలిగించేటువంటి వైరస్ని గుర్తించండి అని అడిగినా కూడా ఒకటే ఆన్సర్ చేయాల్సి వస్తుంది, వారిసెల్లా వైరస్ వల్ల చికెన్ పాక్స్ డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? ఆన్సర్ 3, నాడీ వ్యవస్థ. పోలియో ఎఫెక్టింగ్ ఆర్గానిజం అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ సిస్టమ్ పైన ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ పైన దీని యొక్క డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సాధారణ జలుబును కలిగించేటువంటి వైరస్ ఏది అనగా రైనో వైరస్. ఈ రైనో వైరస్ వల్లనే కోల్డ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. తర్వాత ఫైవ్, బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని అంటారు అనగా డెంగ్యూ వ్యాధిని ఇంకొక విధంగా బ్రేక్ బోన్ ఫీవర్ అని అంటారు. రికగ్నైజ్డ్ అనదర్ నేమ్ ఫర్ డెంగ్యూ ఫీవర్ అని అడిగినప్పుడు కూడా బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరానికి బ్రేక్ బోన్ ఫీవర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, డెంగ్యూ ఫీవర్ వచ్చినటువంటి పేషెంట్స్కి విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ ఉంటాయి, తర్వాత జాయింట్స్ ఏవైతే ఉంటాయో జాయింట్స్ దగ్గర ఏముంటాయి, మెయిన్గా బోన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఆ విధంగా దీనికి ఫీవర్, బ్రేక్ బోన్ ఫీవర్ అనే నేమ్ వస్తుంది. విపరీతంగా పెయిన్స్ అనే ఉంటాయి. తర్వాత సిక్స్త్ వన్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకు ఎక్కడ ఉంది? వేర్ డస్ నాకో లొకేటెడ్ అని అడుగుతారు. ఆన్సర్ 1, న్యూఢిల్లీలో ఉంది. సెవెంత్ వన్, భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? ఆన్సర్ 1, 1963లో. భారత్లో చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది అనగా 1963వ సంవత్సరంలో భారతదేశంలో చికెన్ గున్యా కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ వన్, ఏడాదిలో పసిపిల్లల్లో డయేరియాకు ప్రధానమైన కారణం ఏ వైరస్? లేదా కారణమైనటువంటి వైరస్, రెండు విధాలుగా ఎలా అయినా అడగచ్చు, ఏ వైరస్? రోటా వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా ఏడాదిలోపు పసిపిల్లలలో డయేరియా అనేది వస్తుంటుంది. నెక్స్ట్ నైన్త్ వన్, హెపటైటిస్ దేనితో సంబంధం కలిగినటువంటి జబ్బు? ఆన్సర్ 2, కాలేయం. హెపటైటిస్ అనేటువంటిది లివర్కి సంబంధించినటువంటి డిసీజ్. ఇది ఎక్కువగా, దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే లివర్ పైన దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ టెన్త్ వన్, పోలియో వ్యాక్సిన్ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనగా డాక్టర్ సాక్ అనేటువంటి ఆయన యొక్క పోలియో వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ లెవెన్త్ వన్, మంప్స్ అనే వైరల్ వ్యాధిలో కింది ఏ అవయవం వాపుకు గురవుతుంది? ఆన్సర్ 3, పెరోటిడ్ గ్లాండ్. ఏ గ్లాండ్ మంప్స్ అనే డిసీజ్ వల్ల స్వెల్ అవుతుంది అంటే, మంప్స్ డిసీజ్ వచ్చినప్పుడు ఏ గ్లాండ్ స్వెల్ అవుతుంది అంటే పెరోటిడ్ గ్లాండ్ స్వెల్ అవుతుంది. ట్వెల్త్ వన్, ఎయిడ్స్ గురించి యువతలో అవగాహన కల్పించే నిమిత్తం
మన దేశంలో తొలిసారిగా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఆర్ఆర్ఈను ఎప్పుడు ప్రారంభించారు? అనగా ఆన్సర్ 1, 2007 డిసెంబర్ 1, 2007 డిసెంబర్ 1 ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించినటువంటిది? ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేటటువంటిది. 13, మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్ వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది? ఆన్సర్ 2, ఏడిస్ ఈజిప్ట్. ఏ రకానికి చెందినటువంటి దోమ ఇది అంటే ఏడిస్ ఈజిప్ట్ అనేటువంటి రకానికి చెందినది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి టాప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. వీడియో కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.